హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మన ఇండియాలో బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ ఏవి అంటే డెఫినెట్గా రెడ్మీయే. సో ఇప్పుడు రెడ్మీ నోట్ 4 ఎంత పాపులర్ అయ్యింది, ఎన్ని సేల్స్ అయ్యాయి అనేవి మనకి తెలిసిన విషయమే. మరి రెడ్మీ నోట్ 5 డీటెయిల్స్ ఏంటో చూసే ముందు, నా పేరు యాండీ, మీరు చూస్తున్నది హ్యాండీటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ ఇంప్రూవ్మెంట్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ రెడ్మీ నోట్ 5 స్నాప్డ్రాగన్ 630 ప్రాసెసర్ అండ్ 660 ప్రాసెసర్స్తో లాంచ్ అవుతుంది. సో అంటే ఇది 14 నానోమీటర్ చిప్సెట్. నోట్ 4లో మనకి 20 నానోమీటర్ చిప్సెట్ ఉంటాయి, ఇందులో 14 నానోమీటర్ చిప్సెట్ ఉంటుంది. దీనివల్ల ఫోన్ ఇంకా బాగా పెర్ఫామ్ చేస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాటరీ కన్సంప్షన్ కూడా చాలా బాగుంటుంది. పెర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇది రెడ్మీ నోట్ 4 కన్నా నోట్ 5 ఒక 50% ఫాస్టర్ పెర్ఫార్మెన్స్ వస్తుంది, అలాగే జీపీయు కూడా ఒక 30% బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది. మనకి X12 మోడెమ్ వస్తుంది, అంటే ఇది 600 Mbps/s డౌన్లోడ్ చేస్తుంది. ఇదే కనుక కొంచెం ఎక్స్ట్రా ప్రాసెసర్ పెట్టుంటే, బెటర్ ప్రాసెసర్ పెట్టుంటే, లైక్ 685 ప్రాసెసర్ ఎంతో పెట్టుంటే కనుక అది 1 Gbps వరకు సపోర్ట్ చేస్తుంది. బట్ మన ఇండియాలో 600 Mbps అనేది బాగానే వర్క్ అవుతుంది. ఇప్పుడు ఈ నోట్ 4లో మనం మెయిన్గా చూసేది ఏంటంటే, నోట్ 4 కొంచెం స్లో ఛార్జింగ్ ఉంటుంది. అది 4100 mAh ఛార్జ్ అవ్వడానికి 2.5 hours వరకు పెట్టేది క్విక్ ఛార్జ్ లేకపోవడం వల్ల. సో ఇప్పుడు మటుకు ఆ ప్రాబ్లం లేదు. నోట్ 5లో మనకి క్విక్ ఛార్జ్ 4.0 సపోర్ట్ చేస్తుంది. ఈ క్విక్ ఛార్జ్తో పాటు మనకి ఇప్పుడు యుఎస్బి టైప్ సి పోర్ట్ వస్తుంది ఇందులో. ఇందుకీ మనకి స్నాప్డ్రాగన్ 630 ప్రాసెసర్, 660 ప్రాసెసర్ అని రెండు ఎందుకు చెప్పానంటే, ఇందులో మనకి 2 వెర్షన్స్ రిలీజ్ అవుతున్నాయి. అండ్ ఒకటి వచ్చి బేసిక్ నార్మల్ వెర్షన్, ఇంకొకటి ప్రో వెర్షన్ రిలీజ్ అవుతున్నాయి. సో బేసిక్, నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం బేసిక్ వెర్షన్లో 630 ప్రాసెసర్ ఉంటుంది అండ్ ప్రో వెర్షన్లో 660 ప్రాసెసర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో రెడ్మీ నోట్ 5లో కూడా మనం నోట్ 4లాగే మంచి బ్యాటరీ బ్యాకప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందులో మనకి 3790 mAh బ్యాటరీ వస్తుంది. ఇది నోట్ 4తో పోలిస్తే కొంచెం తక్కువ కెపాసిటీ బ్యాటరీయే. బట్ ఈ ప్రాసెసర్కి ఈ బ్యాటరీ అంటే మీకు ఆల్మోస్ట్ మన నోట్ 4 ఎలాగైతే బ్యాటరీ బ్యాకప్ వస్తుందో ఇది కూడా అలాగే రావచ్చు అని అనుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాటరీ కెపాసిటీ తగ్గడం వల్ల మనకి ఫోన్ ఇంకా స్లిమ్ కానీ లైట్ వెయిట్ కూడా ఉంటుంది. మనకి ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ మంచి ఫీచర్ ఏంటంటే, ఇందులో కెమెరాస్. సో మనకి నోట్ 4లో మనకు తెలుసు బ్యాక్ సైడ్ 13 MP ఉంటుంది, ఫ్రంట్ 5 MP ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ నోట్ 5లో బ్యాక్ సైడ్ 16 MP కెమెరా విత్ F2.0 ఎపర్చర్తో సోనీ లెన్స్ తోటి వస్తే, ఫ్రంట్ ఏమో మనకి 13 MP కెమెరా వస్తుంది. ఈ నోట్ 5లో మనం ఇప్పుడు 4K వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఈ నోట్ 5లో డిజైన్లో మేజర్ చేంజ్ ఏంటంటే, మనకి నోట్ 4లో బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ వస్తుంది కదా, ఇప్పుడు మనకి అది ఫ్రంట్ సైడ్ ఇచ్చారు. మనకి ఫ్రంట్ వచ్చే కెపాసిటివ్ బటన్స్ ఏవైతే ఉన్నాయో వాటి బదులు మనకి ఇప్పుడు ఫింగర్ ప్రింట్ సెన్సర్ వస్తుంది. ఈ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తోటి మనకి లెనోవో P2లోని ఎలా అయితే ఫింగర్ ప్రింట్ సెన్సర్ హోమ్ బటన్ కింద, రీసెంట్ యాప్స్ కింద, బ్యాక్ బటన్ కింద ఎలా వర్క్ చేస్తుందో ఇది కూడా అలాగే వర్క్ చేస్తుంది. సో ఇవి భయ్య నోట్ 5 విశేషాలు. నేను ఈ నోట్ 5 లాంచ్ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను, అలాగే మీరు కూడా వెయిట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. సో నేను వీలైనంత త్వరలో దీన్ని అన్బాక్సింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో కీప్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హ్యాండీటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. సెలవు, బాయ్.